రిటైర్డ్ ఎంపీటీఓ రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా మారింది కిడ్నాప్ అయిన మూడు రోజులకు ఆయన మృతదేహం లభ్యమైంది జనగామ సమీపంలోని చంపల్ హిల్స్ క్వారీ గుంతలో రామకృష్ణయ్య మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు కొందరిపై అనుమానం వ్యక్తం చేయగా వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు హత్యకు భూ వివాదాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు హత్య వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీఓ నల్ల రామకృష్ణయ్య మృతదేహం లభించడంతో మూడు రోజుల మిస్టరీకి తెరపడింది రామకృష్ణయ్య కిడ్నాప్ ఉదంతం జిల్లాలో సంచలనం కలిగించగా అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉండడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగినట్లు సమాచారం ఇక కిడ్నాప్ కు స్థానిక పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక అంతలోనే రామకృష్ణయ్య హత్యకు సంబంధించిన సమాచారం శనివారం సాయంత్రమే బయటకు వచ్చింది పొద్దున్న చెందిన రామకృష్ణయ్య గతంలో నర్మట రఘునాథపల్లి భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో ఎంపీడీఓగా పనిచేశారు ఆ తర్వాత ఇంటి వద్దనే ఉంటూ సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరణలో యాక్టివ్గా పనిచేస్తున్నారు జీపీ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సర్కార్ నుంచి మంజూరైన నిధులు వాటి వినియోగం తదితర వివరాలు సేకరించేవారు ఇక ఆయన ఈ నెల పదిహేనవ తేదీన బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి తన ద్విచక్ర వాహనంపై పొచ్చన్నపేటకు వస్తూ ఉండగా మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అదే రోజు కుటుంబ సభ్యులు అనుమానితులపై స్థానిక పిఎస్ లో ఫిర్యాదు కూడా చేశారు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు రామకృష్ణయ్యను కిడ్నాపర్లు జనగామ మండలం ఓబుల్ కేశవాపురం వైపు తీసుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించి ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు కిడ్నాప్ చేసే సమయంలో రిటైర్డ్ ఎంపీజీఓ సెల్ ఫోన్ దారులు పడిపోయింది ఫోన్ సిగ్నల్ ను ట్రాక్ చేసిన పోలీసులు ఓ రైతు వద్ద ఉన్నట్లు గుర్తించారు విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఆయన సోదరుడు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు ఇక చివరికి రిటైర్డ్ ఎంపీ రామకృష్ణయ్య కిడ్నాప్ విషాదాంతంగా ముగిసింది మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్